హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బబ్బు తెలుగు బ్లాగ్స్ ఈరోజు నేను పిజ్జా ఈజీగా చేయడం ఎలాగనది చూపిస్తానండి చూసి నేర్చుకోండి చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది మేమైతే పిజ్జా బేస్ కొన్ని తీసుకొచ్చామండి పిజ్జా సాసు టమాటో కెచప్ ఇక్కడైతే స్వీట్ కార్న్ బాయిల్ చేస్తున్నాము స్వీట్ కార్న్ కంపల్సరీ చాలా బాగుంటుంది వేసుకుంటే ఇక్కడ ప్యాన్ ప్రీహీట్ అయితే పెట్టి ఉంచామండి ఆనియన్స్ క్యాప్సికమ్ అయితే కట్ చేసి పెట్టి ఉంచాము చీజ్ అండి చీజ్ అయితే కంపల్సరీ పిజ్జాలో చీజ్ లేదు పిజ్జా చేస్తే అస్సలు బాగోదు ఒక ప్లేట్కి ఫస్ట్ నెయ్యి రాసుకోవాలి తర్వాత పిజ్జా బేస్ వేసి ఇది వీటి ఫ్లోర్తో చేసిన పిజ్జా బేస్ తెచ్చామండి మేము చాలా ఈజీ మనం కొనుక్కొని తెచ్చుకున్న దానికన్నా కూడా చాలా టేస్ట్గా ఉందండి ఇది మనం హోమ్మేడ్ పిజ్జా చేసుకుంటే మాత్రం ఇక్కడైతే ప్యాన్ అయితే ఫ్రీహీట్గా అయితే పెట్టి ఉంచాము ఓవెన్లు కూడా పెట్టవచ్చు కానీ ప్యాన్లో ఈజీగా చేయడం ఎలాగన్నది మాత్రం మీకు చూపిస్తున్నాను నేను ఇక్కడ పిజ్జా సాస్ ఒక స్పూన్ వేసి మొత్తం అంతా స్ప్రెడ్ చేయాలండి చిన్న స్పూన్ అయితే రెండు వేయండి పెద్ద స్పూన్ అయితే ఒకటే వేయాలి మాదైతే కొద్దిగా చిన్న స్పూన్ కాబట్టి వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేసాము మొత్తం బాగా అయితే స్ప్రెడ్ చేసేయాలండి అసలు టేస్ట్ అంతా ఈ సాస్తోనే వస్తుంది ఇవి ఇంట్లో ఉంటే పిల్లలకి చేసి పెట్టడం చాలా ఈజీ ఎందుకంటే ఈ జనరేషన్లో ఫాస్ట్ ఫుడ్స్ అంటే చాలా మంది ఇష్టపడుతున్నారు కదా పిల్లలు పిజ్జాలు బర్గర్లు ఇటువంటివి ఎక్కువ తినడానికి ఇష్టపడుతున్నారు కా అదే మనం హెల్తీగా ఇంట్లో చేసి పెడితే చాలా బాగుంటుందండి వాళ్ళకి ఇప్పుడైతే టమాటో కెచప్ వేస్తున్నాం ఇది కూడా బాగా అప్లై చేసేయాలి ఇటువంటి సాస్ ఇంట్లో ఉంటే కనుక మనం చేసుకోవడం అయితే చాలా ఈజీ అయిపోతుందండి చేయడం ప్యాన్ ఒకటి ప్రీహీట్ ఎక్కితే టెన్ మినిట్స్లో అయితే అయిపోతుంది స్వీట్ కార్న్ అంటారా చాలా త్వరగా అయితే కుక్ అయిపోతుంది కదా అది ఏదో ఉడకబెట్టాలి కదా ఉడకబెట్టడమో ఒక పొంగు స్వీట్ కార్న్ అయితే ఉడికిపోతుంది ఈ రెండు ఫస్ట్ బాగా అప్లై చేసేసుకుని దీని మీద చీజ్ వేయాలి చీజ్ ఎంత ఎక్కువ వేస్తే అంత బాగుంటుందండి పిజ్జా అయితే మాత్రం బయట కొనుక్కుని తింటే అంత హెల్దీగా లేకపోవచ్చు కానీ ఇంట్లో చేసుకుంటే కూడా చాలా హెల్తీగా ఉంటుందండి మనం పిజ్జా బేస్ కూడా చేయొచ్చు కానీ మేము అప్పటికప్పుడు అనుకుని చేసాం కాబట్టి పిజ్జా బేస్ బయట తీసుకొచ్చాము ఇంట్లోనే చేయొచ్చండి పిజ్జా బేస్ అది కూడా పెడతాను మీకు వీడియో త్వరలో ఇప్పుడు మనం క్యాప్సికమ్ పెట్టేద్దాం టమాటోస్ కూడా పెట్టుకోవచ్చండి మన ఇష్టం వెజిటేబుల్స్ ఏమైనా పెట్టుకోవచ్చు కానీ మేము క్యాప్సికము ఆనియన్ కార్న్ ఇవే వేసాము టమాటో అయితే వేయలేదు ఇలా మనం మొత్తం చక్క వెజిటేబుల్స్ అన్నీ నీట్గా పెట్టేసుకోవాలండి మనకి ఎన్ని కావాలంటే అన్నీ పెట్టుకోవచ్చు ఇది ఒకటి ఈ బేస్ తయారు ఇవన్నీ ఫిల్ చేయడమే లేటండి పిజ్జా అయితే చాలా త్వరగా అయిపోతుంది చక్కె పెట్టేసి ఇప్పుడు కుక్ చేసిన స్వీట్ కార్న్ ఉన్నాయి కదా అవి మొత్తం వేసుకోవాలండి మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు అలా అని బేస్ మించి కింద పడిపోయేలా కాదు నీట్గా అంతా స్ప్రెడ్ అయ్యేలా మొత్తం అయితే వేసుకోవాలి ఆనియన్ క్యాప్సమ్ కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి పిజ్జాలోకి మా అయితే స్వీట్ కార్న్ బాయిల్ చేసాక చాలా వేడిగా ఉన్నాయి టచ్ చేయడానికి కూడా చాలా వేడిగా ఉన్నాయి ఒక లేయర్ కింద స్వీట్ కార్న్ కూడా వేయాలండి మేమైతే ఇటువంటి పిజ్జాస్ రెండు చేసామండి రెండు అయితే ఇరవై నిమిషాల్లో అయిపోయింది ఫస్ట్ పిజ్జా ప్యాన్ హీట్ ఎక్కడానికే టైం పట్టింది కానీ సెకండ్ పిజ్జా ఇంకా త్వరగా అయిపోయింది ఇలా చేస్తే మనం ఇంట్లో మన ఫ్యామిలీలో అందరం చక్కగా కూర్చొని ఎంజాయ్ చేస్తూ సినిమా చూస్తూ హాయిగా తినచ్చండి చాలా బాగుంటుంది చాలా హెల్తీగా కూడా ఉంటుందండి ఇది మనం బయట నుంచి తెచ్చుకుంటే ఎలా ఉంటుంది ఏంటో అనుకుంటాం కదా పిల్లలు ఎక్కువగా బయటదే ఇష్టపడుతూ ఉంటారు వాళ్ళు మనం చేసేస్తే చాలా ఈజీగా ఉంటుంది ఓవెన్లో అయితే ఇంక మరీ ఈజీగా ఉంటుందండి మేము తీసుకొచ్చాం తీసుకొచ్చామన్నమాట ఇది పిజ్జా బేస్ ఓకే ఇది అంతా వేస్తాం కదా ఇప్పుడు మళ్ళీ పైన మళ్ళీ చీజ్ వేయాలండి చీజ్ ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్ట్గా అయితే ఉంటుంది ఒక్కసారి వీటి పేస్తో చేసి చూడండి మీరు చాలా బాగుంటుంది ఎందుకంటే నేను తిన్నాను కాబట్టి చెప్తున్నాను ఇదంతా ఇంత త్వరగా అయిపోయిందా అనిపించింది అంతే నాకు ఇది చూస్తే కష్టపడక్క లేకుండా ఈజీగా ఇన్ టెన్ మినిట్స్లో అయితే చేసేసుకోవచ్చు ఇది మనం ఒకవేళ ఆర్డర్ పెట్టినా డెలివరీ రావడానికే చాలా టైం పడుతుంది ప్యాన్ ఫ్రీ హీట్ చేసాక దాంట్లో ఒక స్టాండ్ పెట్టి ఈ ప్లేట్ దానిపైన పెట్టేయాలండి పెట్టేసి దీని మీద అయితే లిడ్ అయితే పెట్టేయాలి మనం ఫస్ట్ కొంచెం హైలోనే పెట్టుకోవాలండి సిమ్లో అయితే మాత్రం అప్పుడే పెట్టకూడదు ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత మనం సిమ్లో పెట్టేసి టూ మినిట్స్ నుంచి స్టవ్ ఆపిస్తే అయిపోతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత ఎలా వచ్చిందండి చీజ్ అంతా మెల్ట్ అయింది కదా వెజిటేబుల్స్ కూడా బాగా కుక్ అవుతున్నాయి మళ్ళీ మనం మూత పెట్టేసి సిమ్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు అంతే ఆ వేడికైతే మాత్రం పిజ్జా అయిపోతుందండి తీసి మనం కట్ చేసి సర్వ్ చేసుకోవడమే ఈ పిజ్జా తయారీ విధానం మీకు నచ్చిందండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి పిజ్జా అంటే ఎంతమందికి ఇష్టం అన్న వాళ్ళందరూ నాకు దయచేసి ఒక లైక్ అయితే చేయండి చూసారా అప్పుడే ఎమ్మి ఎమ్మి పిజ్జా అయితే మాత్రం రెడీ అయిపోయింది చీజ్ మొత్తం పూర్తిగా మెల్ట్ అయిపోయి చాలా బాగుంది కట్ చేసాము అసలు ఏంటంటే అసలు రెండు పీజులు జరపలేదు రెండో పిజ్జా తయారయ్యే వరకు కూడా ఆగలేకపోయాం అంత టేస్ట్గా అయితే ఉందండి ఒక్కసారి మీరు కూడా చేసి చూడండి టమాటో కెచ్ప్తో సైడ్ పెట్టుకుని తింటే మాత్రం అద్భుతం అనమాట అండి చాలా బాగుంది పిజ్జా అంటే ఇష్టం తిన వాళ్ళు కూడా చక్కగా తినేస్తారు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్న కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియో అయితే తప్పకుండా లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు చూసారా ప్లేట్ ప్లేట్ ఖాళీ అయిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఓకే బాయ్ అండి మళ్ళీ కలుద్దాం